నమస్తే, వెల్కమ్ టు మీ జనతా టీవీ. నేను రషీద్. వార్తల్లోని ముఖ్యాంశాలు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు పోలబోయిన కిరణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా సంస్థలను, విద్యార్థులను పూర్తిగా విస్మరించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 3,950 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను, రీఎంబర్స్మెంట్స్లను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. దీని మూలంగా విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని, ప్రైవేటు యాజమాన్యాల జీవితాలు రోడ్ల మీద పడుతున్నాయని, తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 15,06,760 మంది విద్యార్థులు స్కాలర్షిప్స్లు, రీఎంబర్స్మెంట్స్లపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమానులు విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులను ఫీజులు అడగలేక, ప్రైవేట్ యాజమానుల మీద ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రం 4 ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయినా తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని అన్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ విడుదల చేసి, పెరిగిన ధరలను అనుగుణంగా స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ పెంచి, హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని అన్నారు. ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకులు మందడి శ్రీధర్, దండి ప్రవీణ్, ముది మణిక వంశీ, బానోత్ అనిల్, పెజాపత సందీప్, ముప్పని రవికిషోర్, శ్రవణ్, మణిపాల్, రావుల సంజయ్, ఆకాష్, శివ, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి లోకాన్ని పట్టించున్న బాబాన పోవట్లేదు. ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక పైచాదులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇవాళ పై చదువులకు పోతున్నటువంటి విద్యార్థుల యొక్క టీసీల మెమోల కొరకు ఇవాళ కాలేజీలకు రోజుల పాటు తిరుగుతూ ఇలా ఫీజులు కట్టలేని పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే కేసీఆర్ మా యొక్క స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో మా యొక్క స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికే లాక్డౌన్ పేరుతో, కరోనా పేరుతో విద్యార్థులకు రావాల్సిన పోయిన సంవత్సరం స్కాలర్షిప్ని, ఫీజు రీఎంబర్స్మెంట్ని కట్ చేసి ఇవాళ సగం మాత్రమే, ఇవాళ 5,000 ఉంటే 25,000 మాత్రమే విడుదల చేసి ఇవాళ చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటికే పెరిగిన ధరలకు అనుకూలంగా స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే రేపు తెలంగాణ భవన్ కూడా ముట్టడిస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో పీడీఎస్సీ విద్యార్థంగం గత అనేక సంవత్సరాలుగా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఆందోళన నిర్వహిస్తూ ఉంది. తక్షణమే ఈ విడుదల చేయకపోతే త్వరలో ఉండే మంత్రుల ఇళ్ళను, ఎమ్మెల్యేల ఇంటి ముట్టడు, కలెక్టర్లు కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలి, దాని పరిశోధన స్థాపన కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏడు పక్షంలో ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తాం. విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రిపెంటండి. విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రిపెంటండి. నేను పాషన్ యాదగిరి, జర్నలిస్ట్గా వీక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జనతా తెలుగు టీవీ అది జనానికి సంబంధించింది, జనం నుంచి పుట్టుకొచ్చింది, జనమే జర్నలిస్టుగా పుట్టుకొచ్చింది. ప్రజలను సాధికారణం చేయాలంటే జనతా తెలుగు టీవీని ఆదరించండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కప్పర్ ప్రసాద్ రావు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. జనతా టీవీ ప్రజల కోసం వస్తుంది, ప్రజల సమస్యల్ని వెలికితీసి ప్రభుత్వం పైన పోరాడేందుకు ఒక ఆయుధంగా మీ ముందుకు వస్తుంది. కాబట్టి జనతా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, జనతా టీవీని ఆదరించండి. జనతా టీవీ
పేరులోనే జనతా అనే పేరు అది మనందరి ఛానల్ మన వార్తలు ఉంటాయి అందులో మన గురించి తాపత్రయపడాలి అందుకని జనతాకి మీ జనతాకి సబ్స్క్రైబ్ చేసి దానికి చూసి మీరు దానికి మరింత వ్యాప్తి చేయాలని అందరినీ సందర్భంగా కోరుతూ భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్ భువనగిరి. డాక్టర్ పి రిత్విక్ ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, స్పోర్ట్స్ ఇంజురీస్, విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడును.